నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ న్యూస్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. సూర్యగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసివేత, దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల. ప్రముఖ పారిశ్రామికవేత్త రవికిరణ్ పుట్టినరోజు వేడుకలు, మెగా కంటి వైద్య శిబిరం. దర్గా సందర్శన, ప్రత్యేక ప్రార్థనలు. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి. మహానంది క్షేత్రం పగలు 10 గంటలకు మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మూసివేత. సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. ఇక ఆలయ ద్వారాలు మూసివేసి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీశైలం ఆలయంలో శాస్త్రోక్తంగా వేకువజాముల నుంచి పూజలు నిర్వహించి 6 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలు మూసివేశారు. నేడు సూర్యగ్రహణం కారణంగా 6 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేశామని ఈవో లవన్న పేర్కొన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనాలు కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు, స్వామి అమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 6 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని ఈవో తెలిపారు. అయితే ఇవాళ వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళ వాయిద్యాలు, 3:30 సుప్రభాత సేవ, 4:30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతులు, పూజలు ఆలయంలో శాస్త్రోక్తంగా జరిపించి అనంతరం 6 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయడం జరిగింది. ఇక సాయంత్రం 6:30 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, అనంతరం సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించి రాత్రి 8 గంటల నుంచి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం రోజు కావడంతో పరివార ఆలయాలు, ఉపాలయాలను కూడా మూసివేశారు. ఇక సాయంకాలం 6:30కి తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికారులు నిర్వహిస్తామన్నారు. గ్రహణం కారణంగా అన్ని ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలు నిలుపుదల చేసినట్లు ఈవో వెల్లడించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేశారు. ఇక రాత్రి 8 గంటల నుంచి అల్పాహారం అందజేస్తామని దేవస్థానం ఈవో లవన్న చైర్మన్ రెడ్డివారి చక్రపాణరెడ్డి తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రవికిరణ్ పుట్టినరోజు వేడుకలు, మేఘా కంటి వైద్య శిబిరం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వేములపల్లి రవికిరణ్, ఆయన మిత్రబృందం భారీ కాన్వాయ్తో సాదర స్వాగతం పలికి స్థానిక గ్రామదేవత కట్టమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శిబిరం వద్ద ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి ఆయన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, కాట్రగడ్డ గోపాల్, కొల్లి రమేష్, మోటూరు వాసుదేవరావు, కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, వేములపల్లి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. నవీన్ రంజిత్ మరి వాకా, గత 4 సంవత్సరాలు ఈ శుభాపకులు రచన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి చాలా సుదీనం. మరి రవికిరణ్ గారు ఈ ప్రాంతంలో అనేక పేదల సహాయం చెప్పింది, ఒక తల్లి చెప్పింది. ఇది కాకుండా అనేక మంది చదువుకునే విద్యార్థులకు మరి అనేక దేవాలయాలకి మరి ప్రార్థనా మందిరాలకు కూడా నిధులు ఇవ్వటం, మరి వారు ఇవాళ మనం చూస్తానే ఉన్నాం. ఇందాక మా వాసు గారు చెప్పినట్టుగా అందరికీ ఆస్తి ఉంటుంది, కానీ మరి మనం తోటివాడి సహాయం చేయటం అనేది ఉండాలి, మనసు ఉండాలి. అటువంటి మనసున్న రవికిరణ్ గారికి అట్లాగే ఈ ఏర్పాటు చేసిన 3 సంవత్సరాల నుంచి మరి మొదటి సంవత్సరం అయితే రవికిరణ్ గారు రాలా, మరి రవికిరణ్ గారి మిత్రబృందం అంటే ప్రధానంగా మన కాటగట్ట గోపాల్, మరి కొల్లి రమేష్ చౌదరి, మరి అమర్తూరు హరి, వీరందరూ కూడా కలిసి మరి కొన్ని కార్యక్రమాలు చేసినందుకు, మరి 4 రోజుల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, మనం ఇదే విధంగా పేదవాడికి మరి మాటల్లో రవికిరణ్ గారి వల్ల సహాయం పొందిన వాళ్ళు భవిష్యత్తులో వారిలాగా ఇంకా ఎక్కువ మంది సహాయం చేయాలని చేస్తారని ఈ యొక్క ఐ క్యాంప్ని మీరందరూ కూడా వారు చెప్పినట్టుగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం గాంధీ చౌక్లో వెలసిన హజరత్ సయ్యద్ గులాబ్ షావలి
దర్గా ఉరుసు సందర్భంగా దర్గా మూతవల్లి సయ్యద్ గారి మరియు దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిన్న రాత్రి దర్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి. ఇక అనంతరం దర్గా కమిటీ వారు భూమా బ్రహ్మానందరెడ్డి గారిని గౌరవ మర్యాదలతో సత్కరించారు. అనంతరం నంద్యాల బంగార అంగళ్ల వీధి నందు వెలసిన హజరత్ క్వాజా సయ్యద్ షా జమాలుద్దీన్ బాద్షా దర్గా 748వ ఉరుసు సందర్భంగా దర్గా నిర్వాహకులు సజ్జాద్ నషీన్, సుఫీ క్వాజా, మహమ్మద్ హరూన్ బాషా హుసేని మరియు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించారు. ఇక ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని దువా చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి, అనంతరం దర్గా కమిటీ సభ్యులు వారు భూమా బ్రహ్మానందరెడ్డిని గౌరవ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షులు మణియర్ ఖలీల్, టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాబువలి, కౌన్సిలర్ నాగార్జున, టీడీపీ నాయకులు మస్తాన్ బాబా, అబ్దుల్ వారిస్, అఫ్జల్, ఉప్పరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దస్తగీర్ అందరు జగ అందరు అందరూవా నా తొక్కదు ఇర్ఫాన్ జాన్ హడు బాయ్ హడు జాని تقبل منا الفاتحة అశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం రోజున కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానంది క్షేత్రం పగలు 10 గంటలకు మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, నివేదన చేసి అర్చనలు చేసి అర్చనానంతరం మూసివేయబడింది. ఇక తిరిగి రేపు బుధవారం అనగా 26వ తేదీ ఉదయం సూర్యోదయ అనంతరం 6 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమానంతరం 7:30 నుండి భక్తులను దర్శన ప్రారంభించబడుతుంది.
ఈరోజు కేతుగ్రస్త సూర్యాస్తమయ సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు ఆలయం అనేటువంటిది మూసివేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ఈరోజు చేయవలసినటువంటి 4 కాలవల అర్చనలు కూడా ప్రాతకాలమే చేసి స్వామికి మహానివేదన అంతా కూడా చేసిన అనంతరం పవిత్రములతో విగ్రహాన్ని ఆచ్ఛాదన చేసి ఆలయం మూసివేయడం అనేటువంటిది జరిగింది. రేపు ఉదయం సూర్యోదయ అనంతరం ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుభ్ర చేసి అనంతరం సంప్రోక్షణాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన అనంతరం యథావిధిగా సుప్రభాత సేవ నుండి నిత్యం జరగవలసినటువంటి కైంకర్యాదులన్నీ కూడా స్వామికి యథావిధిగా కొనసాగించిన అనంతరం 8 గంటల నుండి భక్తులందరికీ కూడా దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు దీన్ని గమనించి సహకరించగలరని ప్రార్థన చేస్తున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు మహానంది క్షేత్రము ఆలయములన్నీ భక్తులకు అవకాశం కల్పించలేకపోతున్నాం. ఎందుకంటే ఈయన అన్ని తలుపులు బంధించబడినాయి. ముఖ్యంగా ఈరోజు నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని తలుపులు బంధించబడను. 6 గంటల తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం అనంతరము భక్తులకి దర్శన అవకాశం కల్పించబడను. కావున భక్తులు ఈ కార్యక్రమం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మహానంది క్షేత్రానికి రావాల్సిందిగా తెలియజేయబడింది. అదేవిధంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈరోజు ఉండదు. రేపు అన్నప్రసాద కార్యక్రమం కూడా రేపటి నుంచి ప్రారంభమవును. ముఖ్యంగా ఈ కార్తీక మాసం సందర్భంగా అన్ని వసతులు భక్తులకి కల్పించబడను. కావున ఆది శని ఆది సోమ ఉదయము 4 గంటలకి ఆలయము తలుపులు తెరవబడను. అదేవిధంగా ఇక్కడ స్నానం చేయడానికి బయట ముఖ్యంగా భక్తులు ఈ అవకాశాన్ని కల్పించే ఉపయోగించుకొని మహానంది క్షేత్రం రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద సఫాయి కర్మచారి ఆందోళన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్టేట్ కన్వీనర్ పెన్నోబిలేసి మాట్లాడుతూ 2017 నుంచి 2021 వరకు శివార్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విషవాయువులను పీల్చి ప్రమాదం వల్ల 475 మంది మరణించారని అన్నారు. ఇక 2013 మాన్యువల్ స్కావేజింగ్ నిషేధిత చట్టం ప్రకారం మనుషులను మ్యాన్ హోల్లోకి దింపి పని చేయించరాదని తెలిపారు. కేవలం యంత్రాలతోనే పని చేయించాలని చెప్పారు. కానీ అధికారులు చట్టం ఉల్లంఘించి మనుషులను మ్యాన్ హోల్లోకి దింపి పని చేస్తున్నారని ఆందోళన చేపట్టారు. కుల సమ్మేళనాల పేరిట ఓటర్లను ప్రలోభ పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు మేకల రఘుమారెడ్డి మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం 10 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను కుల సమ్మేళనాల పేరిట మునుగోడు ఓటర్లను హైదరాబాద్ శివారు ప్రాంతాలకు తరలించి ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని, ఇక కుల సమ్మేళన కేవలం టీఆర్ఎస్ నాయకులు మాత్రమే పాల్గొనడం దానికి నిదర్శనమన్నారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు అక్రమంగా తరలించి స్థానిక బీజేపీ టీఆర్ఎస్ నాయకుల ఇండ్లలో దాచిపెట్టారని సమాచారం ఉందన్నారు. వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని స్థానిక నాయకుల ఇళ్లలో సోదాలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గానికి వస్తున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కేంద్ర మంత్రులు వాహనాలను కూడా తప్పనిసరిగా సోదాలు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈరోజు గత వారం 10 రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కుల సమ్మేళనాల గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక పార్టీ వాళ్ళేమో పద్మశాలి కుల సమ్మేళనాలు అంటారు, గౌడ సమ్మేళనాలు అంటారు, మరో పార్టీ వాళ్ళేమో ముద్రా సమ్మేళనాలు అంటారు, ఏది విశ్వబ్రాహ్మణుల ఏది కుల సమ్మేళనాలు అంటారు. అయ్యా, మీరు పార్టీలు స్థాపించినప్పుడు ఏమని ప్రమాణం చేశారు భారత రాజ్యాంగం మీద? కులాలకు మతాలకు అతీతంగా మా యొక్క పార్టీలను నడుపుతామనేసి ప్రమాణం చేశారే, మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? మునుగోడులో కుల సమ్మేళనాల పేరిట ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గుందనేసి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఎన్నికల సంఘం ఇప్పటికైనా స్పందించి ఎవరైతే ఈ కుల సమ్మేళనాలు నిర్వహించారో, ఎవరైతే ఏది అక్కడ డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారో, వాళ్ళని వెంటనే ఈ యొక్క ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలి. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ బీజేపీ నాయకుల స్థానిక నాయకుల ఇళ్లలో అక్రమంగా దాచిపెట్టడం జరిగింది.
ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఆ నాయకుల ఇళ్లలో సోదాలు జరిపాక డబ్బులను సీజ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు కనుక స్పందించకుంటే మేము కలుస్తాం. మరో 2-3 రోజుల్లో నిజంగా కూడా ఈ పార్టీల యొక్క గుర్తింపునే రద్దు చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ప్రమాణాలను ఉల్లంఘించి ఎన్నికల సంఘం యొక్క క్రమశిక్షణ చర్యలకు వాళ్ళు ఏదైతే ఈరోజు చేశారో ఆ ప్రమాణాలను ఉల్లంఘించి చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క పార్టీల యొక్క గుర్తింపునే రద్దు చేయాలనేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా సరే మీకు బుద్ధి రావాలని చెప్పేసి మేము అంటున్నాం. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చీకటి మామిడి రావిగూడెంలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి తమ అమూల్యమైన ఓటును వేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్, నా వెంక రాష్ట్రం సార్. గౌరవనీయులు పెద్దలు, మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, కిషన్ రెడ్డి గారు, బొడిగే శోభక మాజీ కౌన్సిలర్ గారు రావిగూడెంకి వచ్చేసారు. వారి యొక్క మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రావిగూడెం తెలంగాణ రక్త బంధువులకి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అన్నగారికి నేను వచ్చినప్పుడే ఈ విలేజ్ గురించి అన్నగారి దృష్టికి తీసుకుపోయినా. అన్నక్కడ ఈ విలేజ్లో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, అందరూ కూడా మన మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడంలో, కమలం పువ్వు గుర్తుకు ఓట్లేయడంలో సిద్ధంగా ఉన్నామని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా హామీ ఇచ్చిండ్రన్న. నేను ఈ విలేజ్కి రావడం 5వ సారి, అంతేనానే 5 సార్లు ఈ ఊరికి వచ్చినన్న. ఏమన్నా ఒకటో రెండో అటో ఇటో ఉంటే ఓట్లు ఏంటి, అందరు వేస్తారు, అంతేనా? ఇంకేమన్నా అటో ఇటో ఉంటే కిషన్ రెడ్డి అన్న గారు మంత్రి గారు వచ్చిండ్రు కాబట్టి ఊరంతా కూడా ఏకమై ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్కు అన్నగారికి ఒక బలమైన హామీ ఇస్తారని, అదేవిధంగా ఇవాళ మిమ్మలను అమ్ముకునే నాయకుడు కావాల, మిమ్మలను నమ్ముకున్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి కావాల, ఒక్కసారి మీరే మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఆలోచన చేసి ఈ రాక్షసులంతా కూడా ఈ మునుగోడు నియోజకవర్గం మీద దండయాత్ర చేసినట్టుగా తిరుగుతుండ్రు. మరి ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లందరూ కూడా ఆలోచన చేసి ధర్మానికి, న్యాయానికి ఒక పేదవాళ్ళు కష్టకాలంలో ఉండి రాజగోపాల్ రెడ్డిను పిలిస్తే పలికి ఆర్థిక సాయం కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, దేనికైనా నేనున్నానని మీకు ధైర్యం చెప్పే నాయకుడు కావాలా, మీరే ఆలోచన చేయండి. ఇక్కడ ఓట్లు ఈ ఎలక్షన్ అంతా మేమేదో ప్రభాకర్ రెడ్డితో ఫైట్ చేస్తలేం. ఈరోజు రైతులకు, చిన్నకారు సన్నకారు రైతులకు, పేద రైతులకు అందరు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు, అది పావు ఎకరం ఉన్నా, అర ఎకరం ఉన్నా, ఎకరం ఉన్నా కూడా 6,000 రూపాయలు బ్యాంకులో వేస్తున్నాం. ధరై పోరా.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల సమావేశంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో భారత్ జోడో యాత్రలో పాల్గొనేలా నాయకులు కృషి చేయాలని పట్లోల సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు దేశ ప్రజల సమగ్రత కోసం కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి విధానాలను ప్రజలకు తెలియజెప్పడానికి అన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం అంబానీ, అదాని కోసమే పనిచేస్తుందని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఏమైందని, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేస్తోందని అన్నారు. ఇక మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ డబ్బులతో రాజకీయాలను చేస్తున్నారని, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్2న బీహెచ్ఎల్ నుండి పటాన్చేరు, సంగారెడ్డి, ఆందోల్, జోగిపేట మీదుగా నవంబర్5 నాడు అల్లాదుర్గం చేరుకుంటుందన్నారు. నవంబర్6 నుండి నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలోని కోలపల్లి గ్రామం నుండి ప్రారంభమవుతుందన్నారు. ఇక ఈ యాత్రకు నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, సంగమేశ్వర్ సేటు, నారా గౌడ్, రాజు నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం ఉండి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి పట్టుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడా అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అని చెప్పేసి అన్ని వర్గాలను కలుపుకుంటూ మనం పాలించడం జరిగింది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాకపోతే 70 ఏళ్ల పాలనలో ఏం చేయలేదని చెప్పేసి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వంలో దాంట్లో వాజ్పేయి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది, మీరు అందరూ గమనిస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఇది క్యాపిటలిస్టులకు కొమ్ము గాయలేదు ఆయన గురు వాజ్పేయి గారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, అమిత్ షా వచ్చిన తర్వాత కేవలం మొత్తము వీళ్ళకి క్యాపిటలిస్టులకి కొమ్ము కాస్తూ అదానీ అంబానీలకే మొత్తం అన్ని కూడా పెట్టే విధంగా జిఎస్టీ పెంచి డిమానిటైజేషన్ చేసి వాళ్ళకి లాభమయ్యే విధంగా ఇవన్నీ చేకూరుస్తాం. కానీ చెప్పేటివి ఏమున్నాయంటే చాలా పెద్ద పెద్ద గొప్పలు చెప్తా ఉన్నారు. మొత్తం బ్లాక్ మనీని తీసుకొని వస్తాం, తీసుకొని వచ్చి అందరి అకౌంట్ 100,000 రూపాయలు అందరి అకౌంట్లలో జమ చేస్తాం, 0 అకౌంట్ ఓపెన్ చేయండి అని అంతా చెప్పడం జరిగింది. తర్వాత 1 సంవత్సరంకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం తర్వాత రైతుల ఏదైతే పెట్టుబడి ఉన్నదో రైతుల లాభం ప్రతి సంవత్సరం మేము వచ్చిన తర్వాత రెట్టింపు చేస్తాం రైతుల లాభం అని చేయడం జరిగింది. తర్వాత ఇంకోటి తెలుసు ఏంటంటే, ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అదొక స్లోగన్ తీసుకొని వచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చి ఇప్పుడు నిరుద్యోగ ఇండెక్స్ మొత్తం పెరిగిపోయింది. అంతేందుకు హంగర్ ఇండెక్స్ మొన్న 107వ స్థానంకి పోయినాం. హంగర్ ఇండెక్స్లో కూడా మనము అంతకుముందు 6వ స్థానం 7వ స్థానం ఉంటే 107వ స్థానం. ఆహార ధాన్యాల్లో కూడా మనకు దొరకని పరిస్థితి. హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి ఇండెక్స్. ఇప్పుడు ఆకలి ఇండెక్స్ తీసుకొని ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు మన భారతదేశంలో అని చెప్పేసి సర్వే చేస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా మనకంటే పైకున్నాయి హంగర్ ఇండెక్స్లో. మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏముందంటే, మన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తీసుకొని వచ్చింది. ఒక ఏదైనా కాలం పోతే కూడా, లేకుంటే అతివృష్టి, అనావృష్టి వస్తే మన కనీసం అంటే ఒక 5 సంవత్సరాల వరకు కూడా మనకు ఆహార ధాన్యాల కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆహార భద్రత చట్టం తీసుకొని వచ్చి 5 సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని మొత్తం పిండి గింజలు నిల్వ ఉంచుకోవాలని ఆహార భద్రత తీసుకొని రావడం. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో 100 రోజుల ఉపాధి కల్పన ప్రతి సంవత్సరం కూడా, ఇది కూడా మన్మోహన్ సింగ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాంతో మీరు చూసింది మొన్న కరోనా వచ్చినప్పుడు అన్ని ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీస్ అన్ని బంద్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కూడా ఉపాధి హామీ మనకు పెద్దాపూర్ దగ్గర, గడి పెద్దాపూర్ దగ్గర మీటింగ్ పెట్టేసుకొని, కార్నర్ పాయింట్ మీటింగ్ అని, ఇక్కడ కూడా
సభలు కూడా నిర్వహిస్తలేరు. ఇన్నోళ్ళు 30-40 వేల మందికే స్టే చేసుకొని ఆడనే ఇది చేసుకొని మాట్లాడుతున్నారు. దాని తర్వాత పెద్దపూర్ గడి పెద్దపూర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 6:30కి బయలుదేరి మనకు అల్లాదుర్గం నైట్ అటు ఉంటుంది. అల్లాదుర్గం వరకు అక్కడ మీటింగ్ అయిన తర్వాత అల్లాదుర్గం వచ్చి రాత్రి బస చేస్తారు. 5 తారీఖు నాడు 6వ తారీఖు రోజు పొద్దున 6:30కు మన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ నుండి అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ చేసి రాంపూర్ దగ్గర వచ్చి మనకు పూలపల్లి దగ్గర మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేడ మండలంలో ఎంటర్ కావడం జరుగుతుంది. నారాయణఖేడ్ కంటే కూడా శంకరంపేడ మండలానికి ఎక్కువ ప్రాధాన్యత. అంటే ఇప్పుడు శంకరంపేడ మండలం అన్ని గ్రామాలు దగ్గర దగ్గర ఉన్నాయి, ఎక్కువ మంది మొబిలైజేషన్ చేయగలుగుతున్నాం. ఏదోరా ఇప్పుడు ఇక్కడ అవుతలూరు కాడికెళ్ళి బూర్గుపల్లి తర్వాత ముసాపేట ఏం చూసుకున్నా కూడా దానంపల్లి శివాయిపల్లి అన్ని తీసుకుని ఏ రౌండ్ దగ్గర దగ్గర వెళ్ళేసి మనకి. కొమరంభీం జిల్లా కౌటల మండలం గుడ్లపోరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన దీపావళి సందర్భంగా నిర్వహించిన డండర్ మండర్ కార్యక్రమాన్ని గుడ్లపోరి సర్పంచ్ గుండ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ ధనుల్కర్ వసంతరావు, ఉప సర్పంచ్ పాలె రామ్దాస్, వార్డు మెంబర్ కామ్రే రామ్కుమార్, గుడ్లపోరి డీలర్ లింగాడే తదితరుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సూర్యగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసివేత, దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల. ప్రముఖ పారిశ్రామికవేత్త రవికిరణ్ పుట్టినరోజు వేడుకలు, మెగా కంటి వైద్య శిబిరం. దర్గా సందర్శన, ప్రత్యేక ప్రార్థనలు. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి. మహానంది క్షేత్రం పగలు 10 గంటలకు మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి మూసివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్.